అందరిది ఒకే కథ. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు, కలో గంజో తాగి సొంత ఇల్లు అయితే కట్టుకున్నారు. పూరిగుడుసో రేకుల షెడ్డో తలదాచుకోవడానికి ఇంత నీడైతే దొరికింది. గత పదేళ్ళు పేదల ఇండ్ల మీద ఈగ కూడా వాలనివ్వలేదు కేసీఆర్. పాపాల భైరవుడు రేవంత్ వచ్చాడు, విధ్వంస పాలన మొదలైంది, పేదల బతుకు ఆగమైంది. జీవిత కాలపు కష్టార్జితంతో చిన్న గూడు కట్టుకుంటే దాన్ని కూడా కూల్చేస్తున్నాడు రేవంత్. నిల్వ నీడలేకపోతే పిల్లల్ని పట్టుకొని ఎక్కడికి పోవాలి అని పేద గుండె దీనంగా రోధిస్తోంది. కూలిపోతే తట్టుకునే శక్తి తమకు లేదని, గుండె ఆగిపోయేలా ఉందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. కంటి మీద కునుకు ఉండట్లేదని, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని వాపోతున్నారు. కేసీఆర్ తమను సొంత బిడ్డల్లాగా చూసుకున్నారని, రేవంత్ వచ్చాక సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. వాకింగ్ ట్రాక్ వేసి మేము ఏడ మునిగిపోతాం అని, కానీ ఒక చుక్క మాకు నీళ్ళే రాలేదు. మాకు కరోనా టైంలో బియ్యం పప్పు అన్ని మంచి ఆడపిల్లల్లాగా చూసుకున్నాడు. వాళ్ళ కవితను ఎట్లా చూసుకుంటాడో మమ్మల్ని కూడా అట్లనే చూసుకున్నాడు. తిని తినొద్దు అని చెప్పి అబద్ధం చెప్పలేదు. నిన్నయ్యల 9 నెలల పరిపాలన వాడు ఏం చేసింది? అరే నువ్వు ఉద్ధరించేది మా అస్తుంద్రగా ఈడేంద్ర, నువ్వు ఉద్ధరించేది పేద కడుపులో అమ్మ కడుపులో పుట్టి ఉద్ధరిస్తావు. అన్న పోలీసు వాళ్ళు కూడా అదే అంటారు, మిమ్మల్ని చూస్తే గోస్ అనిపిస్తుంది అమ్మ ఇల్లు అంతా మంచి కట్టుకుంటాం. ఎంత కోరికలు ఎన్ని ఆలోచించుకొని ఎన్ని కలలు కంటాము, ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఎంత ఆశ పడతాము. ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటది. నువ్వు ఆ కళలన్నీ నీ అక్క పెళ్లి నీ చెల్లె పెళ్లి చేస్తే నీ తోడబుట్టిన వాళ్ళకి ఇల్లు ఇయ్యవా? ఇల్లు ఇచ్చి పెళ్లి చేస్తావా? మరి మేము అట్లనే అనుకోవచ్చు కదా, మా ఇళ్ళలోకి వచ్చిన అట్లా అంటేనే కదా మేము వేసి వాడు అంటే వెళ్ళినాం. అల్లుడు ఉన్నాడే కదా, మా బిట్టు ఉంది కదా, మనవరాలు ఉంది కదా, మనవడ వాడు వచ్చినాడే కదా, వాడు ఇంత డాన్స్ చేస్తే సంబరపడుతున్నదే, మా కోర్స్ వినిపిస్తలేదన్న మీకు అర్థం కావట్లేదా? దానికేనా నేను మీ కోటు వేసి గెలిపించి నీ కూడా వేసిన దరిద్రం పాడుగా నిజంగా నేనేసినా.